కాకమ్మక్క కదా, విందామా. కాకులు పురాణ కాలం నుంచి కూడా చాలా విషయాల్లో ప్రసిద్ధమైంది. వెనుకటికి ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలంలోని నీరుని వలకపోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిలా ప్రవహించడం మొదలయ్యింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒక కాకి వచ్చి సీతమ్మ వారి గుండెల మీద పొడిచిందట. రాముల వారికి చాలా కోపం వచ్చి పక్కన ఉన్న పరకను తీసి దాన్నే బాణంలా చేసి కాకి మీదకి వదిలారట. ఆ కాకి భయంతో 3 లోకాలు తిరిగింది. కానీ తనని రక్షించే వాళ్ళు ఎవరూ లేరని ఆఖరికి గ్రహించి మళ్ళీ శ్రీరామచంద్రునే శరణు వేడిందట. ఆఖరికి ప్రాణం దక్కించుకొని ఒక కన్నుతో మిగిలిపోయింది కాకి. ఆనాటి నుంచి కాకులకి ఒంటి కన్నే చూపుగా ఉండిపోయింది. కాకి ఎట్లా చూస్తుందో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఒక్కొక్కసారి మనుషుల్లో కూడా కనిపించవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకే తెల్ల కాకి, నల్ల కాకి అంటూ అవి విడిగా ఉండవు. వాటికి కూడా కొన్ని మాలకాకులని కూడా అంటారట వాటిల్లో. కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ల కప్పు మీద వరుసగా కూర్చొని అవి కూడా చదువుకుంటూ మీటింగులు పెట్టుకుంటాయట. దాన్నే కాకి బడి అని కూడా అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకి తినడానికి ఏమైనా వస్తువు దొరికితే అది వెంటనే మిగతా కాకుల్ని కావు కావు అంటూ వచ్చే అంతరు వరకు అది అరుస్తూనే ఉంటుంది. అంతేగాని అది ఒక్కటి ఎప్పుడూ తినదు. అంతేకాకుండా ఒక కాకి ఏమైనా ఆపద వస్తే మిగతా కాకులన్నీ కూడా వచ్చి చాలాసేపు దాని చుట్టూరా అరుస్తూ వాటి యొక్క బాధని వ్యక్తం చేస్తూ ఉంటాయి. అంతేకాని తన విషయాన్ని మాత్రమే స్వార్థంగా చూసుకునే లక్షణం కాకుల్లో లేదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకమ్మక్క కదా, మనం ఎలాగ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఈ బుజ్జి కాకులు కూడా మనకి చూపిస్తున్నాయి ఎలా ఉండాలో కదా. ఇంకొకసారి ఇంకో కథ విందామా.